Hello everyone, welcome to my channel Shine India RK Tutorial. Friends, ee roju manamu MCET ki Andhra Pradesh MCET ki sambandhinatvanti oka mukhyamaina update ni aithe chudam friends. So MCET saha anni parikshalu vaayida vestunnatluga ఉన్నత విద్యామండలి చైర్మన్ గారు సో అధికారికంగా ప్రకటించడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూద్దాము. ఏ పరీక్షలను వాయిదా వేయడం జరిగింది, మళ్ళీ ఎప్పుడు ఉండబోతున్నావు అనేది ఇంకా ముఖ్యమైన అంశము. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా సో మ్యాటర్లోకి వెళ్దాం. ఇక చూసినట్లయితే ఎంసెట్ సహా అన్ని సెట్లు వాయిదా, ఉన్నత విద్యామండలి చైర్మన్ కె హేమచంద్రారెడ్డి వెల్లడి. జేఈ తర్వాతే ఎంసెట్ నిర్వహించే అవకాశము. సో చాలామంది అడుగుతున్నారు, సార్ మాకు మీరు చెప్తున్నటువంటి ఈ పేపర్ను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వండి, మేము కూడా డౌన్లోడ్ చేసుకొని చూస్తాము అని చెప్పి అంటున్నారు. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో కె హేమచంద్రారెడ్డి గారు వెల్లడించడం జరిగింది. జేఈ తర్వాతే ఎంసెట్ నిర్వహించే అవకాశము. సో జేఈ ఎప్పుడు నిర్వహిస్తా అనేది కూడా ఇంకా క్లారిటీ అయితే లేదు. సో కోవిడ్ 19 మహమ్మారి కారణంగా రాష్ట్రంలో ఈ నెల 20న జరగాల్సిన ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ కె హేమచంద్రారెడ్డి వెల్లడించారు. జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈ పరీక్షల తర్వాతే ఏపీ ఎంసెట్ నిర్వహించాలన్న ఆలోచన ఉందన్నారు. దీనిపై ఇంకా తుది నిర్ణయము తీసుకోవాల్సి ఉందని కూడా చెప్పారు. గురువారము సాక్షితో ఆయన మాట్లాడుతూ తెలిపిన అంశాలు, జేఈ మెయిన్స్ను అనుసరించి మే 2 లేదా 3 వారంలో ఎంసెట్ నిర్వహించే ఆలోచనలో ఉన్నాము. ఓకేనా, మే 2 లేదా 3 వారంలో. సో ఎంసెట్ సహా దాదాపు అన్ని సెట్లకు ఏప్రిల్ 17 వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ కూడా ఉంటుంది అని చెప్పేసి తెలియచేయడం జరిగింది. అంటే వీటి యొక్క డేట్స్ అన్నీ కూడా ఎక్స్టెండ్ చేయడము జరిగింది అప్లై చేసుకోవడానికి. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటి వరకు ఎంసెట్ 60,000 వరకు తక్కువ దరఖాస్తులు వచ్చాయి. అవసరమైతే స్వీకరణ తేదీని మరింత కాలం పెంచడం జరుగుతుంది అని కూడా ఇక్కడ తెలపడం జరిగింది. సో ఇది ఇలా ఉండగా ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లుగా ఉన్నత విద్యామండలి ప్రత్యేకాధికారి సెట్స్ డాక్టర్ ఎం సుధీర్ రెడ్డి గురువారం ఒక ప్రకటన చేయడం జరిగింది. లాక్డౌన్పై తుది నిర్ణయము తర్వాత కొత్త షెడ్యూల్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. సో లాక్డౌన్ అయితే ఈ నెల ఏప్రిల్ 30 వరకు అయితే కన్ఫామ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఏప్రిల్ 30 తర్వాత దీన్ని మ్యాక్సిమం తొలగించే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎగ్జామ్ కూడా పోస్ట్పోన్ అయింది ఫ్రెండ్స్. అది సెట్స్ ఎగ్జామే కానీ ఇతర ఎగ్జామ్సే కానీ 10th పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే 10th అనేది. సో మే 2 వీక్ ఉండే అవకాశమే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా వరకు మ్యాక్సిమం. అంతకంటే లేట్ అయితే ఇంకా చాలా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మే 2 వీకే కన్ఫామ్గా ఉండే అవకాశాలు అయితే మనకు ఎక్కువగా ఉన్నాయి. సో సెట్కి సంబంధించి ప్రతిరోజు అడుగుతున్నారు, ఎంసెట్కి సంబంధించినటువంటి అప్డేట్ చెప్పండి సార్ అని చెప్పేసి. సో మనకు ఈ యొక్క దీనికి ఎంసెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే మే 2 లేదా 3 వారంలో కన్ఫామ్గా ఉంటుంది అని చెప్పేసి కూడా సో ఉన్నత విద్యామండలి చైర్మన్ గారే డైరెక్ట్గా మనకు ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక మీ ప్రిపరేషన్ని కొనసాగిస్తూనే ఉండండి. సో ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఎవరైనా అప్లై చేయని వారు ఉంటే, దాదాపు చెప్తున్నారు కదా ఇంకా 60,000 మంది తక్కువ దరఖాస్తులు, అంటే ఇంకా 60,000 మంది లాస్ట్ టైం కంటే తక్కువ అయ్యాయని చెప్పేసి, అంటే చాలామంది ఇంకా అప్లై చేయలేదని ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. సో 17 వరకు ఉంది ఫ్రెండ్స్, ఈ నెల 17వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి టైం ఉంది. సో మీ ఇంట్లో ఉండే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఈరోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. అన్ని పరీక్షల కొత్త తేదీలను కూడా అతి త్వరలోనే ప్రకటించనున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఎంసెట్ను మాత్రము మే 2వ వారంలో కండక్ట్ చేసే అవకాశం ఉంది. అన్ని ఎంట్రన్స్ టెస్ట్లకు సంబంధించినటువంటి పరీక్ష తేదీలను మే 2 తర్వాతనే పెట్టే అవకాశాలు అయితే మనకు ఖచ్చితంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, సో దీనికి సంబంధించిన అఫీషియల్ పేపర్ క్లిప్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్, మీరు డౌన్లోడ్ చేసుకొని సో చదువుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై.